నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉన్నతమైన ఆరోగ్య స్థితికి యోగా సాధన. విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. శరీర మానసిక పరమైన అంశాలకు ఉన్నతమైన శరీర ఆరోగ్య స్థితికి యోగా సాధకమని యోగా నిర్వాహకులు తెలిపారు. And the Guntur Group headquarters today conducted this International Yoga Day at 89 different locations in Guntur, Nellore, Ongole, Chirala. All other stations were covered, total 89 centers with approximately 9,000 cadets participated in this event. It was a major success, and all the cadets, the PI staff, the officers, the ANOs, all wholeheartedly participated in this event and made it a grand success. I feel yoga plays a very important role in the life of a cadet. For it not only helps him in his physical built up, but also spiritually, also his growth. Yoga plays a major role. I wish the Guntur Group, all the cadets of Guntur Group, all the very best in all their future endeavors. Thank you. Antarjatiya Yoga Dinotsavam anetuvantidi prapanchavyaptanga jarupukovatam jarugutundi. 2014 June 21 nunchi ఈ అంతర్జాతీయ యోగా దినం అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యోగా అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంది. ఇప్పుడు కంటిన్యూస్గా ఇది 4వ సంవత్సరం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి దాన్ని అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు భారతదేశంలోనూ అందరికీ చేరువయ్యేలా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అయితే యోగా వలన కలిగేటువంటి శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితి ఈ 125 కోట్ల మంది ప్రజలకి చేరువ చేసేటువంటి క్రమంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంది. Pleased to be in the midst of this gathering this day at the 4th International Yoga Day this today. We are proud to celebrate this day, and I really, I'm taken back by the interest our Chief Minister Nara Chandrababu Naidu Garu is entrusting to the youth, especially to follow these practices and follow these disciplines of yoga, which is very useful to mankind in their lives.
which will help them in giving peace of mind, and so many other benefits are found through yoga. So I wish the organizers of this program this day all the best, and I wish all the participants also who have come here continue to practice and continue to be a yoga disciple in the future is my wishes and prayer for them. Thank you. God bless. మనం తనను ముందుకు ఉంచుతూ గాలి పీల్చుకుంటూ లేపుతాము. ఇలా సార్లు జరిగిపోతుంది. అలాగే గాలి పీల్చుకుంటూ తనను ఎడమ తలను ఒక 3 రౌండ్లు కుడి నుంచి వెళ్ళబోతూ పూర్తిగా ఒక 0 నుంచి లాగా ఒక 3 సార్లు నిదానంగా చేయండి. తర్వాత వ్యతిరేక చేతులు లేని రెండు చేతులు గాలి పీల్చుకుంటూ పైకి లేపుతాం. గాలి వదిలేసి చేతులు కింద లేపుతాం. అలా 3 సార్లు చేస్తాం. ఇంకొకసారి గాలి పీల్చుకుంటూ చేతులు పైకి లేపుతాం. గాలి వదిలేస్తూ కిందకి లేపుతాం. ఇప్పుడు రెండు చేతులు ముందుకు సాగి ఒకసారి 3 రౌండ్లు క్లాక్ వైజ్ 3 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్. రాష్ట్రంలో విద్యారంగం పరిరక్షణకు అభివృద్ధికి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. మనమే వెళ్ళి నిలదీసి అందులో మన విజయబాబు గారు శ్యాంబాబు మన వాళ్ళందరం ఆ ఫార్మేట్లో సంబంధిత ఫార్మేట్లో కమ్మన్నారు, దాన్ని పరిశీలిస్తున్నారు. అయితే వాళ్ళకి 2 నెలలు 3 నెలలు అవుతుంది. 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు. 3 నెలలు జీతాలు ఫీడ్ చేయాలి. అవన్నీ ఫీడ్ చేయడానికి ఒక టీచర్కి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రభుత్వ విద్యారంగ సంస్థలను కాపాడుకోమని, విద్యారంగాన్ని పరిరక్షణ చేయమని, అలానే ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నిరసన దీక్షల ప్రధాన ధ్యేయం ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరిచి 10 రోజులు దాటినప్పటికీ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేని, ఒక్క టైటిల్ కూడా ఇవ్వలేని పరిస్థితిని ఎందుకు కల్పించారని మేము ప్రశ్నిస్తున్నాం. జూలై 1 వీక్ అలా మీరు ఇవ్వకపోతే ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగనే సమరూప దుస్తుల్ని ఈరోజు సమరూప దుస్తులు అందరు విద్యార్థులకు ఇవ్వాలి. జ్ఞానధార బడిపాట పెట్టి మేము విద్యార్థులను ఈరోజు పాఠశాలలో చేర్పించాం. అయినప్పటికీ మీరు ఈరోజు కూడా సమరూప దుస్తులు ఒక్క యూనిఫామ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మేము కోరేది ఏంటంటే జూన్ నెల నాటికే ఇవ్వాలని కోరుతున్నాం. ఈ 2 డిమాండ్లు సైకిళ్ళు ఉన్నాయి. ఈరోజు మరి మీరు ప్రతి విద్యార్థికి సైకిళ్ళు ఇస్తున్నారు. అవి ఎప్పుడు మే నెలలో ఇస్తే కాదు, జూన్ నెలలో ఇస్తే పాఠశాలలు రావడానికి ఉపయోగపడుతుందని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పాఠశాలలు ప్రారంభమై ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కకుండా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి. మరి అట్లాగనే ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకునేందుకు, ప్రధానమైన విద్యారంగాన్ని కాపాడుకునేందుకు పాఠ్య పుస్తకాల్లో వీలైనంత త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక చేయకపోతే రేపు కలెక్టరేట్లు ముట్టడి చలో అమరావతిని కూడా తీసుకొని ప్రభుత్వం మీద తీవ్ర నిరసన తెలియజేస్తాం. కార్మికుల సమస్యలపై తక్షణమే స్పందించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనాల పెంపుదలపై బోర్డు వెంటనే స్పందించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రేపు అన్ని జిల్లా కార్మిక కార్యాలయాల దగ్గర మరి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో కూడా ఈ లేబర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దాంట్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి రోజున కాంట్రాక్ట్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి కూడా నిలబెట్టిన పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా మెడికల్ రంగానికి సంబంధించి మరి జీవో అయితే 68 టైం కూడా అయిపోవడం జరిగింది.
అట్లాగే కనీస వేతనాలకు సంబంధించి బోర్డు ఏదైతే బోర్డు ఉందో బోర్డు కాలపరిమితి కూడా 2016 మార్చితో అయిపోయింది. ఈ కాలపరిమితి అయిపోయినప్పుడు కూడా ఈ కాలపరిమితి అయిపోయిన తర్వాత కొత్త జీవో ఇవ్వాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం వెళ్ళట్లేదు. అట్లాగే కార్మిక శాఖ కార్మిక సంక్షేమం కోసం పనిచేయని పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాం. అట్లాగే మున్సిపల్ రంగానికి సంబంధించి మరి ఈ కార్మిక రంగానంతా కూడా మరి పంటలు కొట్టే జీవో 279 ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ జీవోని రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళన చేశాం. ఫలితంగా మరి జీవోను రద్దు చేయడానికి ఒప్పుకున్నారు తప్ప రద్దు మాత్రం ఎక్కడా కూడా కాని పరిస్థితి. దాంట్లో కొన్ని సవరణలతో మరి యూనియన్ అన్నీ కూడా అంగీకరించడం జరిగింది. ఆ సవరణలు కూడా పూర్తి స్థాయిలో లేదు. 151 జీవో ప్రకారం మరి కనీస వేతనాలకు సంబంధించి కూడా మరి ఇంజనీరింగ్ వర్కర్లకి 12,000 ఇస్తూ ఉన్నారు. శానిటేషన్ వర్కర్లు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అవి అమలు జరపట్లేదు. ఇచ్చిన పోరాడి సాధించుకున్న జీవోల్ని అమలు కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ కమిషనరు మరి మీద నుండి కూడా చర్యలు తీసుకోవాలని, రేపు జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం లెక్క చేయని ప్రభుత్వాలపై కార్మిక వర్గం పోరాటాలకి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా రేపు అన్ని లేబర్ డిపార్ట్మెంటు కార్యాలయాల ముందు ధర్నాకి ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులు ఇవ్వటం జరిగింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీయూసీ నగర సమితి నుంచి కోరుతున్నాం. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఆరంభించిన తర్వాత మాత్రమే చేతి ఒత్తులు కుల ఒత్తుల మీద ఆధారపడి జీవించే నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేలు జరిగింది. ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1989 నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ అనే ఒక ఆర్థిక సహకార సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటిదాకా బీసీల ఓటు మీద ఆధారపడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేదవర్గాలకు చేసింది అప్పటిదాకా ఏం లేదు. తర్వాత మళ్ళీ 96 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత నాయీ బ్రాహ్మణులకు గుర్తు చేసుకునే బంకులకు జిఓఎంఎస్ నెంబర్ 13 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్సులు పంచాయతీ కాంప్లెక్సుల్లో గుర్తు చేసుకోవడానికి జిఓఎంఎస్ నెంబర్ 14 ఇచ్చి నైబర్ షాప్ కన్నా 50% డిస్కౌంట్తో జియో నెంబర్ 178 ఇచ్చి నాయీ బ్రాహ్మణులు వృత్తి చేసుకోవడానికి కూడా మండల కేంద్రాలు మున్సిపల్ కాంప్లెక్సుల్లో అదేవిధంగా కార్పొరేషన్ కాంప్లెక్స్లో కూడా ఇవ్వటం జరిగింది. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన దాడులు దౌర్జన్యాలు అరికట్టడానికి జిఓఎంఎస్ నెంబర్ 39 ఇచ్చి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా అడిషనల్ ఎస్పీ మెంబర్గా డిపిఓ ఒక మెంబర్గా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మెంబర్గా ఈ విధంగా జిల్లాకు సంబంధించిన అందరి అధికారులని ఈ వెల్ఫేర్ కమిటీలో నియమించి అడగటం ధర్మం దాని ఎవరు కాదంటలేదు. అయితే ముందుగా 13 రూపాయల కన్నా 25 రూపాయలు ఇవ్వడం వల్ల దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ ఆదాయం ముఖ్యం. ఆదాయాన్ని అనుసరించి తప్ప ఒక రాజకీయ డిమాండ్ లాగా అదే పట్టుకొని మనం రెండో దాన్ని ప్రశ్నించుకుంటా రెండో దానికి ఉపయోగించుకుంటా ఉండటం కూడా నేను కరెక్ట్ కాదని భావిస్తూ ఉన్నా. అదేవిధంగా సమావేశం అయిన అనంతరం కూడా మరి దుర్గ గుడి దగ్గర ముగింపు సమావేశంలో అంటే ఈ స్ట్రైక్ ముగింపు సమావేశంలో నేను స్పష్టంగా వాళ్ళతో మాట్లాడా, మనకు కావాల్సింది మన కుటుంబాలు బాగుపడటం,
మనకు కావాల్సిన ఆదాయం రావటం. దానికి ఏ రూపంలో ఇచ్చినా కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. మనకు ఆదాయం పెరిగేటప్పుడు కనీసం వేతనం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. దాన్ని ఆమోదించి వాళ్ళు ఆ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళ విధులకు హాజరు కావడం కూడా జరిగింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు గురైన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వ్యతిరేక పోరాట ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ రోజున బాలికలపైన, మహిళలపైన అత్యాచారాలు ఖండించాలని, అలాగే వారికి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాచపల్లిలో మల్లికాయన అమ్మాయి పైన టీడీపీ కోఆప్షన్ నెంబర్ అయినటువంటి అతను దారుణంగా అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని, అమ్మాయికి నష్టపరిహారం చెల్లించాలంటే అమ్మాయి పట్ల ఆ కోఆప్షన్ నెంబర్ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మాయికి మాయమాటలు చెప్పి నువ్వు ఈ గేటు నుండి తప్పించుకోవాలి, లేకుంటే నీకు ఇంకా నరకం చూపిస్తామనే విధంగా చెప్తా ఉన్నారు. ఆ విషయం పైన కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్పందించి తక్షణం న్యాయం చేస్తామన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో ఇప్పటికి 30 కేసులు, 3 నెలల కాలంలో 30 కేసులు నమోదయ్యాయి. అందరికి కూడాను పునరావాసం కల్పించాలని, పునరావాస సహాయం కల్పించాలని, వాళ్ళకి జీవన వృత్తి కల్పించాలని, ఈ ఘటనలు జరిగిన వెంటనే 4వ వంతు నష్టపరిహారం చెల్లించాలని. అలాంటి నష్టపరిహారం ఇంతవరకు ఎవరికి చెల్లించలేదని, కాబట్టి వెంటనే వాళ్ళకి పునరావాసం అలాగే జీవన వృత్తి కల్పించాలని ఐక్య పోరాట వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు, గత కొద్ది కాలం క్రితం గుంటూరు జిల్లా దాచపల్లిలో అమ్మాయి మైనర్ బాలిక మీద అత్యాచారం జరగబడిందండి. దానికి ఆ నిందితులు అరెస్ట్ అయితే చేశారు కానీ శిక్షించట్లేదండి. ముందు మేము శిక్షలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా ఐక్య పోరాటం ద్వారా మేమందరం ఏమడుగుతున్నాం అంటే వాళ్ళకి నష్టపరిహారంతో పాటు నిందితులను కూడా శిక్షించట్లేదండి. వాళ్ళని తీసుకెళ్ళి మరి అక్కడ ఎక్కడో ఏసీలో కూర్చుంటున్నారనుకుంటా మళ్ళీ మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి అయితే ఉందండి. వెంటనే వాళ్ళని శిక్షించాలని తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఎవరైతే నష్టపోయిన బాధిత మహిళలు, పిల్లలు ఉన్నారో వాళ్ళకి, వాళ్ళకి జీవన వృత్తి కల్పించాలని మేము ఇక్కడికి వచ్చాము. అయితే కలెక్టర్ గారు లేదండి. తర్వాత కింద స్థాయి నాయకులు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాకు ఆ పాపకి నష్టపరిహారం కలిపి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాము. మేము ఒకటేనండి డిమాండ్ చేస్తున్నాం. నిర్భయ చట్టం వచ్చినప్పటికి కూడా ఇవి మళ్ళీ మళ్ళీ పునరావృతం జరుగుతూ ఉన్నాయండి. ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే యాసిడ్ దాడులు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని కాల్ చేశారండి. మేమేమడుగుతున్నామంటే అసలు శిక్ష అమలు చేయకపోతే ఎక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు నిందితులకి ఇది జరుగుద్దండి, భయం ఎక్కడి నుంచి వస్తుందండి. శిక్షలు అమలు చేయాలండి. ఎన్ని చట్టాలు వచ్చినా దేశం మొత్తం మీద శిక్షలు అయితే అమలు జరగట్లేదండి. దీనికోసం అసలు ఆడపిల్లల మీద మళ్ళీ మళ్ళీ భయం లేక మళ్ళీ మళ్ళీ చిన్నారుల మీద, ఆడపిల్లల మీద ఇలా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా ఐక్య వేదిక ద్వారా వెంటనే వాళ్ళకి నష్టపరిహారం కలిగించి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు తాకట పెద్దది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని చాలా సిగ్గు చెడు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా తాగునీటి ప్రాజెక్టు తాకట పెట్టడం అనేది జరగలేదు. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 10 తాగునీటి ప్రాజెక్టులు తాకట పెట్టడానికి జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ 10 ప్రాజెక్టులు సోమశేల, వంశాధార, ఎస్ఆర్పిసి, ఆంజనేయ, గాలేరి నగిరి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా మొత్తం 10 ప్రాజెక్టుల్ని రంగం సిద్ధం చేసుకుంది. అసలు నెహ్రూ గారు సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతి అంకితం చేసేటప్పుడు ఆధునిక దేవాలయాలు వర్ణించాడు. ఆధునిక దేవాలయాలు అంటే రైతులకే కాదు ప్రజలందరికీ అన్నదాన ప్రసాదం చేసే సాగునీటి ప్రాజెక్టులు. వాటిని మన రాష్ట్ర ప్రభుత్వం తాకట పెడతారనేది చాలా సిగ్గుచేటు. దీని మీద రైతాంగం అంతా చాలా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నారు. అది తాకట పెడతాం ఏంటండి, బ్యాంకులైనా తాకట పెట్టుకోవడానికి ఏ విధంగా అసలు అంగీకారం తెలుస్తుంది అర్థం కాదు. దానికి లాభ నష్టాలు ఏమి ఉంటేనే తాకట పెట్టుకోండి మామూలు జనరల్గా. అలాంటివి ఏమి లేకుండా సాగునీటి ప్రాజెక్టును తాకట పెట్టడం అనేది చాలా శోచనీయం. దానితో బ్రిటిష్ వాళ్ళు కూడా డౌడేశ్వర ఆనకట్ట కానీ ఏదో చేసినవి కూడా వాళ్ళు ఎక్కడ జాతి కట్ట చేశారు తప్పక తాకట్లు అనే వ్యవహారం లేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రాజెక్ట్ ఏంది
బీడబ్ల్యూ గ్రౌండ్స్ విజయవాడ కూడా చైనా వాళ్ళు తాకట్టు పెట్టారు. అన్ని తాకట్టు పెట్టి వారి సొంత జేబులో డబ్బులు పడడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయడానికి ముందుకు రావట్లేదు. దానికి తోడు రైతాంగానికి ఇదివరకే ఆయన మేనిఫెస్టోలు అన్ని అబద్ధాలు, రుణమాఫీ అన్నాడు, అన్ని విషయాల్లో కూడా పూర్తిగా విఫలమైపోయాడు. ఇది మాత్రం ఈ 10 ప్రాజెక్టులు తాకట్టు అనేది ఆపకపోతే రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్సీపీ కూడా దీని తరఫున పోరాటం చేయడం ఖాయం. నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు నా 71వ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది నా అభిమానులు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఈ యువకులందరూ కూడాను నా జన్మదినాన్ని చాలా వైభవంగా చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించి అడిగాను. నేను ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు గత 24 సంవత్సరాల నుండి అనేక వేల మందికి 53 కులాల్లో స్కాలర్షిప్లు ఇచ్చారు, పేద విద్యార్థులకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి. మరి మీరు ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇండస్ట్రీలు పెట్టి పేరేచల్ల గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి మేము మిమ్మల్ని అభిమానిస్తూ మేము మీ పుట్టినరోజు జరుపుకోదలుచుకున్నాం అని చెప్పి, ముఖ్యంగా ఈ పెద పలకలూరు యువత చాలా ఐక్యంగా వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడమే కాకుండా ఒక 60 మంది చేత రక్తదానం చేయిస్తున్నారు. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు దానికి. అది గుంటూరు వారి తోట 3వ లైన్లో ఉన్నటువంటి డాక్టర్ సవంత్, కృష్ణ సవంత్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ. అదొక్కటే కాకుండా మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు మళ్ళా స్కూల్లో పేద విద్యార్థులందరికీ కూడాను బ్యాగ్స్ 200 స్కూల్ బ్యాగ్స్ పంచిపెట్టే కార్యక్రమం ఒకటి పెట్టారు. వాళ్ళ స్కూల్ లేకపోవడం లేదు, వాయిదా పడింది. తర్వాత ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉన్నది, మాతృ దేవోభవ ఓల్డేజ్ హోమ్లో. ప్రతిసారి చాలాసార్లు వచ్చాను, ఇది 4వ సారి 3వ సారి నేను రావటం ఇక్కడికి. ఇక్కడ యువకులందరూ కలిసి, నేనేమి ఇక్కడ డొనేషన్స్ నేను ఇవ్వటం, యువకులందరూ వాళ్లే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళంతా కలిసి ఇక్కడ బియ్యము, ఉప్పు, పప్పు, రకరకాల వస్తువులు చాలా ఇచ్చారు. ఇక్కడ యువకుల యొక్క ఉత్సాహం, వాళ్ళ యొక్క సేవ తత్పరత చూసినప్పుడు నాకు చాలా ఇదిగా ఉత్సాహం కలిగి వచ్చాను ఇక్కడికి. తర్వాత ఇది ఒక్కటే కాకుండా ఈ కార్యక్రమాలు అందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా మల్లికార్జునరావు ఇంటి పేరు ఏంటయ్యా, వెన్నకోట మల్లికార్జున, ఎందుకంటే చాలామంది మల్లికార్జునరావులు ఉంటారు. ఈ వెన్నకోట మల్లికార్జునరావు చిన్న రెస్టారెంట్ అయినా ఇక్కడ మరి ఆయన ఒక 400 నుంచి 500 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు ఈ కార్యక్రమానికి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చారు, తురకపాలెం, చిన్నపలకలూరు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ చైతన్య ఇంటి పేరు చిమటా చైతన్య, చైతన్యల మాబాయ్ పేరు కూడా చైతన్య, చిమటా అశోకు, ఇంకా కార్యకర్తలు చాలామంది ఉన్నారు యువకులు. వీళ్ళు చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని, ముఖ్యంగా నా పుట్టినరోజు, నేను వీళ్ళకి సమాజానికి, వీళ్ళ వల్ల నేను సమాజానికి ఇంకా ఎక్కువ రుణపడుతూ ఉంటాను. కాబట్టి రాబోయే రోజుల్లో నా చివరి శ్వాస వరకు ఈ పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది, ఇప్పటివరకు తులసి సీడ్స్ నుండి 16 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మేము ఇస్తూనే ఉంటాము. మరి వీళ్ళ యొక్క వీళ్ళని నేను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి రుణాన్ని తీర్చుకునే విధంగా ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, సమాజానికి ఏది అవసరమో అదే చేస్తూ ఉంటానని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు. జై హింద్. మాకు గురువులు, పూజ్యులు, దైవంతో సమానమైన తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మాకు ఈ ఎండలో తిరిగి మాకు అలుపు వచ్చింది, కానీ ఆయనకు మటుకు అలుపే రావట్లేదు. 71 సంవత్సరం ఆయనకి, మా అన్ని 40 చిల్లర్లకే ఓపిక అయిపోతుంది. 71 ఉన్నా కానీ ఇంకా హుషారుగా నడుస్తానే, ఏ కార్యక్రమం చేసినా కార్లు వద్దు నడుచుకుంటానే వెళ్దాం ఎక్కడికైనా సరే అన్నట్టుగా అంత హుషారుగా ఉన్నాడు ఆయన. ఆ ఓపిక, ఆ ఓర్పు భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయనకి ఇవ్వాలని
కోరుకుంటూ ఆయన కుమారుడు ఇంకో అదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజే పుట్టినరోజు కృష్ణ చైతన్య. ఆడపిల్లలపై అత్యాచార నిరోధక చట్టం, పోక్సో చట్టం సవరణ జరగాల్సి ఉందని వక్తలు పేర్కొన్నారు. నా పెళ్లి కట్నం ఇచ్చే జరిగిందని కూడా అది విచారకరమైన విషయం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మా చెల్లి పెళ్లి వచ్చింది, ఆమె దీనికి తల వంచింది, నేను దీనికి కూడా తల వంచను అని చెప్పింది. ఆమె తన క్లాస్మేట్ ఎప్పుడో ఆర్మీలో జాయిన్ అవ్వాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో, కానీ మనం పోరాటం నేర్చుకోవాలి. మొన్న మా మనమరాల్ని చంద్రబాబు నువ్వు చెప్తావా, నీకు చెప్పాను, ముఖ్యమంత్రి గారికే చెప్పాలి అని. సరే వెరీ వెరీ హ్యాపీ. చూడండి ఎంత బాగా అడిగిందో. పెప్పర్ స్ప్రే అంటే మీకు అది తెలుసినా మీరు ఎవరు చప్పట్లు కొట్టలేము మరి అమ్మాయి విషయానికి. మనం ఎంత ధైర్యంగా ఉండి వాళ్ళని అందుకొని వాళ్ళ దగ్గరికి రక్షణ ఇచ్చుకోవాలి. పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఏ ఇబ్బందుల్లో పడుతున్నా స్కూల్స్ కెళ్ళి ఇతరులకి ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది, అసలు ఈ చట్టం లోపాలు ఉన్నాయా, ఏమైనా సవరించాలా లేదా ఏమైనా అమలు చేయాలా, ఏ విధంగా అమలు చేయాలి, ఈ ఆడపిల్లలకి ఈ చట్టం ఏ విధంగా ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పని మనం వాళ్ళందరికీ కూడా ఒక సందేశం పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మధ్యకాలంలో రమాదేవి గారు మాట్లాడారు, దాదాపు 3 నెలల్లో 30-40 కేసులు రిజిస్టర్ అయ్యాయండి. మనం బాధపడాల్సినటువంటి అవసరం, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. అదే చట్టం అమలు జరిగితే, అదే త్వరితగతిగా ఆ చట్టం ద్వారా నిందితులకి శిక్ష పడితే ఇంకొకరు ఆ కార్యక్రమాలు చేయడానికి ఆ విధంగా పోవడానికి ఆ విధంగా నడవడిగా ఉండటానికి దోహదపడదేమో అని చెప్పి నేను భావిస్తాను. అన్ని వ్యవస్థల్లోనూ ఉదాసీనమైకి, అన్ని యంత్రాంగాల్లోనూ ఉదాసీనమైకి ఒక్కసారిగా మనకి కనబడతాం. ఎందుకంటే ఆ చట్టాన్ని చట్టసభలో తయారు చేసిన రాష్ట్రంలో కళాశాల పీజీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. బీసీలు పోయి ఎస్సీలు ఎస్బీసీ హాస్టల్ ఎస్సీ చేసుకోవాలి. మన బీసీ సమస్యలు మీరు చెప్పని సమస్యలు కూడా ఉన్నాయి ఇందులో. నేను చేసుకున్నాను గుర్తించిన సమస్యలు కూడా నేను చేశాను. ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని, అదేవిధంగా హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్స్తో నక్క ఆనందబాబు గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఈ విషయాల మీద. ముఖ్యంగా పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందట్లేదు. 35,000 నుంచి 40,000 వరకు ఫీజులు కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం 20,000 మాత్రమే ఇస్తుంది. అది పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము కోరాం. అదేవిధంగా ఈరోజు ప్రక్క రాష్ట్రం తెలంగాణలో సన్న బియ్యం హాస్టల్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా
హాస్టల్స్కి సన్నబియ్యం అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ సన్నబియ్యాన్ని కూడా హాస్టల్స్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరాము. అదేవిధంగా హాస్టల్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, హాస్టల్ వార్డెన్ల పోస్టులు భర్తీ చేయడం కానీ, మిగతా అనేక సమస్యలతో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నెలకొని ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి మీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కానీ లేదంటే గురుకుల పాఠశాలలో కానీ ఇప్పటికే దాదాపు 80% ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి టీచర్స్తో ఈరోజు క్లాసులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ పోస్టులు రద్దు చేసి మిగతా ఉన్నటువంటి పర్మనెంట్గా అందరం కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఏగా నక్కానంద భవన్ కలిసి ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. అలాగే ఇంకా మిస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ ఇప్పటికే అద్దెభవనాలు చాలా అద్దెభవనాల్లో ఈరోజు తరగతులు అంటే ఆ సంక్షేమ హాస్టల్ నడిచే పరిస్థితి కనపడుతుంది. తక్షణం ఏవైతే అద్దెభవనాలు ఉన్నాయో అద్దెభవనాల్లో ఉన్నటువంటి ప్లేసుల్లో సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి కోరినాం. అదే రకంగా ఉన్నటువంటి హాస్టల్లో ఇప్పటికే మౌలిక సదుపాయాలు అంత పూర్తి స్థాయిలో లేకపోయినా మరింత పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి నకానంద బాబు కలిసి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నిలబెట్టుకుంటారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మాకు నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి పేదవాడు స్థితిమంతుడు కావాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ పేర్కొన్నారు. లోన్లు పెట్టుకున్న వాళ్ళు రాకపోతే ఈ సంవత్సరం అదే అప్లికేషన్స్ ఇస్తున్న వారు ఇంకా ఎండిపోతుంది. పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతో ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో స్వయం ఉపాధి పథకాల కల్పన చేసి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మైనారిటీ ఎస్సీ బీసీ వైశ్య బ్రాహ్మణ కాపు కార్పొరేషన్లకు సంబంధించిన దరఖాస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడూ కూడా జరగలేదు. ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒక్కటే, సమాజంలో పేదరిక నిర్మూలన జరగాలి, పేదవాళ్ళు కూడా ఆర్థికంగా స్థితిమంతులు అవ్వాలి, గౌరవంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి సగౌరవంగా తలెత్తుకుని జీవించే ఆర్థిక పరిస్థితుల్ని సృష్టించాలనేదే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్పొరేషన్ కూడా అన్ని సామాజిక వర్గాలలో ఉన్న పేదరికాన్ని గుర్తించి వారికి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 18,000 మందికి ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి రుణాలను ఇస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా 38,000 మందికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. వాస్తవానికి ఇది చాలా పెద్ద కార్యక్రమం. సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే ఆదర్శవంతంగా ఉంది. లోటు బడ్జెట్తో ఉన్నా కూడా ముఖ్యమంత్రి లోటు బడ్జెట్ దుష్ప్రభావం పేద ప్రజల మీద పడకుండా సమర్థవంతంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందుకే ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ప్రతి సంవత్సరం కూడా పేదలకు రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరూ అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. నగరంలో జరిగిన బంగారు చోరీ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర డిఎస్పీ సరిత తెలిపారు. మంది పాత గోల్డ్ ఇచ్చి కొత్త జ్యువెలరీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కంప్లైంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏమంటే, అతను కొన్ని రోజుల క్రితం అతని భార్య ప్రెగ్నెంట్ అయితే వెస్ట్ బెంగాల్లో తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంట్లో జాయిన్ చేయడానికి దింపడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు అతని కార్ఖాన వర్కర్కి రెస్పాన్సిబిలిటీ అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ లాకర్ ఓపెన్ చేసి ఉందనే ఇన్ఫర్మేషన్ మీద అక్కడి నుంచి తిరిగి వచ్చి గోల్డ్ పోయింది. 107 grams ఆఫ్ గోల్డ్. ఆ గోల్డ్ కూడా పాత జ్యువెలరీ ఐటమ్స్. 107 grams గోల్డ్ మిస్ అయిందనే కంప్లైంట్ తోటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అరండల్పేట ఎస్హెచ్ఓ అయినటువంటి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ గారు ముందు మీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేస్తామని చెప్పగా, ఈ కార్ఖానా ఓనర్ ఫిర్యాది వర్కర్స్ అవి ఉండకపోవచ్చు బికాస్ నాకు వాళ్ళ మీద బాగా నమ్మకం ఉంది, బయట వారు ఎవరన్నా రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా నమ్మకంగా వర్కర్స్ మీద ఆయన నమ్మకం పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసు విచారణలో సీసీ కెమెరా ఫుటేజెస్,
లోకల్గా టవర్ డంప్ అవన్నీ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్లో ఒక వ్యక్తి మాస్క్ క్యాప్ వేసుకొని లోపలికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ మొత్తం కట్ చేయడం కూడా మనకి నోటీస్ అయ్యింది. అంటే లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కట్ చేయడం, లోపలికి ఎంటర్ అవ్వడం, ఇదంతా మనకి ఆ పిక్చర్స్ క్యాప్చర్ అయినాయి. సిఐ గారు అవి గోల్డ్ అనేటటువంటి నమ్మకంతో ఆ కార్ఖానాలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పులు ఉంటాయి, ఆ నిప్పుల్లో అవన్నీ వేసి చూస్తే అది గోల్డ్గా మారిపోవడం జరిగింది. సో చాలా చక్కగా వితిన్ 4-5 డేస్ ఈ గోల్డ్ మొత్తం ఇంటాక్ట్ 107 గ్రామ్స్ రికవర్ చేసినటువంటి మా అరండల్పేట్ సిఐ గారు, ఎస్ఐ గారు, టీం మొత్తం, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అందరికీ కూడా మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉండింది ఈ కేసు డిటెక్షన్. ఇంటాక్ట్ 107 గ్రామ్స్ డిటెక్ట్ చేసి ఈరోజు ఆ ముద్దాయి అయినటువంటి సంజయ్ అధికారిని కోర్టుకి పంపించడం జరుగుతుంది. అట్లానే ఈ గోల్డ్ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఆ తర్వాత కంప్లైనెంట్ అక్కడి నుంచి యాజ్ పర్ లీగల్ ప్రాసెస్ హీ విల్ రికవర్ ద గోల్డ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అవర్ అరండల్పేట్ టీమ్. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు డిటెక్ట్ దిస్ ఎంటైర్ ఇంటాక్ట్ 107 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో మండు టెండర్లో గురువారం నాడు అకాల వర్షం నగరాన్ని ముంచెత్తింది. కిటికీలు పగల పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నతమైన ఆరోగ్య స్థితికి యోగా సాధన. విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.